హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క బ్లాగ్ స్పాట్ బ్లాగ్ని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. సో మీరు మీ యొక్క బ్లాగ్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ సెటింగ్స్ అనే ట్యాబ్ ఉంది కదా, సెటింగ్స్ ట్యాబ్లో అదర్ అనే ట్యాబ్ ఉంటుంది. సో ఆ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ అండ్ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనకి ఇంపోర్ట్ కంటెంట్, బ్యాకప్ కంటెంట్. సో ఇంపోర్ట్ కంటెంట్ ఏంటంటే మనం ఆల్రెడీ మన కంటెంట్ మనం బ్యాకప్లో పెట్టుకుంటాం కదా, అది ఎప్పుడైనా సరే మనం రీస్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇంపోర్ట్ కంటెంట్ వాడతాం. ఇక్కడ మనం ఆల్రెడీ మన బ్లాగ్లో ఉన్న ఆర్టికల్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం బ్యాకప్ కింద తీసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ బ్యాకప్ కంటెంట్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది, అదర్ బ్యాకప్ కంటెంట్. ఆ కంటెంట్ బ్యాకప్ ఇంక్లూడ్స్ పోస్ట్, పేజెస్ అండ్ కామెంట్స్. సో మనకి మీ పోస్ట్లో ఉన్న ప్రతిదీ, అటు టెస్ట్, అదేవిధంగా ఇమేజెస్, పేజెస్, కామెంట్స్ ఇవి మీకు బ్యాకప్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు సేవ్ టు యువర్ కంప్యూటర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా ఎక్స్ఎంఎల్ ఫైల్ రూపంలో మీ యొక్క డేటా అన్నది సేవ్ అవుతుంది. సో ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలన్నది సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మీకు పర్టికులర్గా మీ యొక్క బ్లాగ్ కంటెంట్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలో నేర్చుకున్నారు. సో మనం ఈ బ్యాకప్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం, సో అనుకో ఎప్పుడైనా సరే మీ యొక్క బ్లాగ్కి చేంజ్ చేస్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు మీరు బై మిస్టేక్ ఏదైనా చేంజ్ చేసినప్పుడు మీ యొక్క ఎంటైర్ బ్లాగ్ అనేది ఎఫెక్ట్ అయిందనుకోండి, ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, అటువంటి కేసులో మీకు బ్యాకప్ ఉందనుకో, అప్పుడు మీరు వెంటనే ఆ బ్యాకప్ అనేది మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ మీరు అనుకోకుండా ఏమైనా కొన్ని బ్లాగ్ పోస్ట్ డిలీట్ చేస్తారనుకోండి, సో మళ్ళీ ఆ బ్లాగ్ పోస్ట్ మీకు కావాలనుకుంటే అటువంటి కేసులో సరే ఈ బ్యాకప్ యూజ్ చేసి మీరు మళ్ళీ మీ యొక్క బ్లాగ్ని రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. సో చూసుకోలేదా ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క బ్లాగ్ స్పాట్ బ్లాగ్ కంటెంట్ని బ్యాకప్ అన్నది తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.